హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీత. ముందుగా అందరికీ వెల్కమ్ టు సునీత కిచెన్. నేను మీకు ఈరోజు మర్మరాల లడ్డూ చేసి చూపిస్తున్నానండి. అంటే మురీలు అంటాం కదా, దానితో మనకి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసేసుకోండి. గిన్నె తీసుకొని మనం ఒక ప్యాకెట్ వరకు మురీలు తీసుకుంటున్నాం అన్నమాట. చూసారా, ఇలా మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి. ఈ ప్యాకెట్ ఎంత క్రంచీగా ఉన్నా సరే మనం ఒక్కసారి లైట్గా పాన్లో వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అలా అయితే మంచిగా క్రిస్పీగా అవుతాయన్నమాట, మంచి స్మెల్ కూడా వస్తాయండి. అలా డైరెక్ట్ ప్యాకెట్ చేస్తే అంత స్మెల్ రావు అన్నమాట. ఇలా ఒక్కసారి మంచిగా ఫ్రై చేసేసుకోండి. లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని ఒక పళ్ళెంలో వేసుకొని ఉంచేసుకుందాం. బెల్లంతో మనం ఏవి చేసుకున్నా మంచి హెల్దీ అండి. ఇవి క్రిస్పీగా ఉన్నాయి లేవి తెలియడానికి మనం వీటిని ఒక్కసారి ఇలా విరిచేస్తే ఇలా రెండు ముక్కలు అవ్వాలన్నమాట, అప్పుడు క్రంచీగా అయినట్టు. వీటిని ఒక పళ్ళెంలో వేసేసుకొని మనం బెల్లం పాకం తీసేసుకుందాం. ఇలా వేసేసుకోండి. చూసారా, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లం తీసుకోండి. నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీలో తీసేసుకోండి, సరిపోతుంది. ఒక 1/4 కిలో వరకు ఉంటుందండి ఈ బెల్లం. తీసేసుకొని మంచిగా పాకం వచ్చే వరకు మరిగిచ్చేసుకుందాం. లైట్గా వాటర్ వేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ అడుగు మాడకుండా అన్నమాట. ఇది బాగా పాకం వచ్చే వరకు ఇలా మరిగిచ్చేసుకోండి. ఇది మరిగేలోపు ఒక పళ్ళెంలో మనం నెయ్యి వేసేసుకొని ఉంచేసుకుందాం రాసుకొని, ఎందుకంటే మనం ఈ పాకం తీసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి కదా, మళ్ళీ అంటుతుంది. ఇది మొత్తం కరిగిన తర్వాత ఒక్కసారి దీన్ని వడకట్టేసుకుందామండి, ఎందుకంటే ఇందులో ఏ డస్ట్ ఉన్నా సరే అది పోతుంది. ఎందుకంటే మనం బయట నుంచి బెల్లం తెచ్చుకుంటాం కదా, లైట్గా డస్ట్ ఉంటుంది, కనిపించదు. మళ్ళీ మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. పూర్తిగా పాకం రాకముందే దీనిని ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక్కసారి ఇలా వడకట్టేసుకోండి. ఇలా వడకట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనిని ఈ మిశ్రమాన్ని కళాయిలో వేసుకొని తీగ పాకం వచ్చే వరకు మరిగిచ్చేసుకుందాం. చూసారా, చిన్న చిన్న నలకల్లా ఉన్నాయి కదా, అదే అన్నమాట, డస్ట్ ఉంది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళాయిలో వేసేసుకొని మంచిగా పాకం వచ్చే వరకు, తీగ పాకం వచ్చే వరకు మరిగిచ్చేసుకోండి. ఈ తీగ పాకం వచ్చే ఎలా రావాలో చూపిస్తున్నాను చూడండి. 1 ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి చూసుకోండి. మనం దీన్ని ఉండలాగా చుట్టాలి అన్నమాట, ఉండలాగా కట్టితేనే అది అయినట్టు. ఇంకా మెత్తగానే ఉంది కదండి, ఇంకొంచెం తీగ పాకం రావాలి. మనం ఇలా వేస్తే టక్మని సౌండ్ రావాలన్నమాట, అంతవరకు పాకం తీసుకోవాలి. ఇప్పుడు మంచిగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఈ మర్మరాల్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం ఈ మర్మరాలన్నింటికి మనకి ఈ బెల్లం పాకం పట్టాలి. సరిగా పట్టకపోతే ఎక్కడెక్కడ తెల్లగా ఒక్కడ రెడ్డగా కనిపిస్తుంది. మొత్తం మంచిగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టి ఉంచుకున్నాం కదండి పళ్ళెం, ఆ పళ్ళెంలో దీనిని వేసేసుకుందాం. ఇట్లా వేసేసుకోండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలండి, లేకపోతే మనకి సరిగా రావు. ఎందుకంటే తొందరగా డ్రై అయిపోతుందండి ఈ మర్మరాల లడ్డూలు చేసుకునేటప్పుడు. మనం చెయ్యికి మంచిగా ఘీ అప్లై చేసేసుకొని ఉండల్లాగా చేసేసుకోవాలి. అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. చాలా హెల్దీ అండి బెల్లంతో మనం ఏం చేసుకున్నా సరే. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత వేరొక పళ్ళెంలో మనం ఘీ అప్లై చేసుకొని, చేతికి కూడా ఇట్లా ఘీ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ
ఉండలు చేసుకోండి. మీరు ఘీ అప్లై, ఘీ అయినా ఆయిల్ అయినా అప్లై చేయకపోతే ఏమవుతుందంటే మన చెయ్యి బాగా కాలిపోతుందండి. ఘీ మాత్రమే అప్లై చేసుకోవడం మర్చిపోకండి, ఆయిల్ అయినా ఘీ అయినా. అలా అయితే మీకు చెయ్యి అంత తొందరగా కాలదు. చాలా వేడిగా ఉంది చూసారా, ఇలా అంతా రౌండ్గా ఉండలు చేసుకోండి. ఇవి మనకి 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి, కానీ గాలి బయటికి రాని డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. గాలి వచ్చే డబ్బాలో అయితే గట్టిగా అయిపోతాయి. ఇవి చాలా హెల్దీ అండి, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఆల్రెడీ మీకు పల్లీలతో ఈ బెల్లం పాకంతో చేశాను, అలాగే నువ్వులతో కూడా చేసి చూపించాను కదండి, అలాగే పల్లీ నువ్వులు కలిపి కూడా చేసి చూపించాను. మనం దీంతోనైనా చేసుకోవచ్చండి ఇలా ఇట్లాంటి ఉండలు. ఇవి ఒక్కటే కాదండి, మనకి నెయ్యిలు ఉంటాయి తెలుసా మీకు, ఆ నెయ్యిలతో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఎన్ని అయితే అన్నీ మనం చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుందాం. ఇవి పెద్ద పెద్దగానే చేసుకోవాలండి, ఇవి చిన్న చిన్నగా చేసుకుంటే అంత బాగా అన్నమాట చూడ్డానికి కూడా. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా అది ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇలా అన్నీ చేసేసుకొని పళ్ళెంలో పెట్టేసుకుందాం. ఈ విధంగా అన్నీ చేసేసుకోండి. చూసారా ఎంత తొందరగా డ్రై అయిపోతున్నాయో, ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలండి. ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన మరమరాల లడ్డూలు రెడీ అయిపోయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.